హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ నేనే, రికార్డింగ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం పొట్టకు సంబంధించిన ఆసనాస్ చేద్దాము. ఇప్పుడు మనకి బ్లోటింగ్ వల్ల కూడా చాలా ముందుకుంటుంది పొట్ట. బ్లోటింగ్ ఎక్కువ ఉన్నా, సరిగ్గా నిద్ర లేనప్పుడైనా, సరిగ్గా లేట్ నైట్ ఫుడ్స్ తినడం, ఇట్లాంటి ఏదైనా అవ్వచ్చు రీజన్ మనకు పొట్టకి. ఆ బ్లోటింగ్ వల్ల, సరిగ్గా డైజెషన్ అవ్వనప్పుడు వచ్చే పొట్ట చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఇంచెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో అది తగ్గడం స్టార్ట్ అయ్యాక, బ్లోటింగ్ పోయినా, మనకి డైజెషన్ బాగా అవ్వడం స్టార్ట్ అయినా, ఓవరాల్ వెయిట్ తగ్గడం స్టార్ట్ అయితే ఏంటంటే, మీరు వెయింగ్ మెషిన్ చూసుకుంటే జస్ట్ 1 kg, 1.5 kg తగ్గి ఉంటారు. కానీ చాలా ఇంచ్ లాస్ వచ్చేసరికి మనకు బట్టలన్నీ పట్టేస్తూ ఉంటాయి. బట్టలన్నీ ఈజీగా పట్టేస్తాయి, మనకు నచ్చినట్టు అవుతుంది, బాడీ టోనింగ్ అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. హెల్దీ వేలో తగ్గండి, క్రాష్ డైట్లు చేయకండి. క్రాష్ డైట్లు చేసి తగ్గిన హెల్త్ అసలు మంచిది కాదు. మన హ్యూమన్ బాడీ నెలకి 2 నుంచి 4 కిలోల కంటే ఎక్కువ తగ్గొద్దు. తగ్గిందనుకోండి, మీరు అంతకంటే ఎక్కువ క్రాష్ డైట్స్ చేస్తూ మజిల్ పోవడము, లేకపోతే ఇంకా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడము, ఎనర్జీ లేకపోవడం, వీక్నెస్ రావడం, డెఫిషియన్సీస్ ఉండడం. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, డెఫిషియన్సీస్ రాగానే మల్టీవైటమిన్స్ తీసుకుంటే చాలు అనుకుంటారు. మల్టీవైటమిన్స్ మీద ఆల్రెడీ చాలా రీసెర్చ్ ఉంది, చాలా ప్రూఫ్స్ కూడా చేశారు సైంటిస్టులు. ఏంటంటే, ఎక్స్పెన్సివ్ యూరిన్ అంటూ ఉంటారు, ఎందుకంటే సగం యూరిన్లోనే వెళ్ళిపోతుంది అని. ఫుడ్ నుంచి రావాలని చూడండి, ఎక్స్ట్రాడినరీ. కానీ ఊరికే డిపెండెన్సీ, ఊరికూరికే మల్టీవైటమిన్స్ మీద పెట్టుకోవడం మాత్రం నాట్ మంచిది కాదు. ఏదో మీకు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు ఆ కొన్ని రోజుల మందము మీరు వాడుతున్నారనుకోండి, మన నీడ్స్ కోసం అది వేరు. ఎప్పటికీ వాడాలని చూసారనుకోండి, ఫుడ్ కాకుండా దానికి అసలు నిజంగా వేస్ట్, మనీ వేస్ట్, అన్నెసెసరీ హెల్త్ వేస్ట్. సో ఇప్పుడు నేను చూపించే ఆసనాలు కరెక్ట్గా చేసుకోండి, ఫుడ్ కరెక్ట్గా తినండి, డిన్నర్స్ ఎర్లీగా చేసుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. పైన స్ట్రైట్ పెట్టుకోండి, ఒక్కటి చూసుకోండి. ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళు, మెడల్ నొప్పి ఉన్న, ఎప్పుడైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆర్ నెక్ పెయిన్, స్పాండిలైటిస్, నెక్ ఇష్యూస్, బ్యాక్, లోవర్ బ్యాక్, సయాటిక్, డిస్క్, ఏదైనా సరే నెక్ ఎప్పుడు లిఫ్ట్ చేయకూడదు. ఇలా లిఫ్టింగ్ ఆసనాస్ చేయకూడదు. సో మీకు ఏంటంటే, ఇన్హేల్ తీసుకొని పైకి, ఎక్స్హేల్ ఇలా పైన తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా పైకి. దీనివల్ల మీకేంటి, మొత్తం మీ బొత్తి పొట్టను పుష్ చేస్తూ పైన ఆనంద బాలాసన వస్తాము, బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ వస్తుంది, హార్ట్కి లంగ్స్కి అన్నిటికీ మంచిది, అబ్లోటింగ్ పోవడానికి అన్నిటికీ యూస్ అవుతుంది. రైట్, ఎవ్రీ వన్ ఎల్స్ ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ 3, 4, 5, 6, 7, 8. చూసారు కదా, మీకు ఎంతవరకు రాగలుగుతున్నారో అంతవరకు రండి. ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన కొద్ది, ఫ్లెక్సిబిలిటీ వచ్చిన కొద్ది మనకి ఈజీగా లేస్తాం. స్టార్టింగ్లో ఇలా ఇలా అనిపించినా మీరు తర్వాత ఈజీగా లేసేస్తాం. రైట్, ఇది ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని, స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని, హ్యాండ్స్ పైనకి వెళ్ళి స్లోలీ ఓపెన్, నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే లిఫ్ట్ చేయకండి, అంతే. సేమ్ ఆసన్, వెరీ నైస్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. చూడండి ఎంత బ్లోటింగ్ ఉన్నా పొట్ట దగ్గర అది ఎంగేజ్ చేసి పెట్టండి, పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ బ్లోటింగ్ అయినా, ఇంచ్ లాస్ రావడానికైనా, డైజెషన్ మంచిగా అవ్వడానికి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్, మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఓపెన్ స్లోలీ. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. స్లోగా 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్పైన్ స్ట్రైట్ తీసుకొని స్లోగా స్టార్ట్, 1, 2. మిగతా వాళ్ళందరూ స్లోగా ఇంటర్లాక్ తీసుకొని 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా 20 రౌండ్స్ తీసుకొని, మనకు 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా స్పైన్ స్ట్రైట్ చేసుకొని, కాళ్ళ దగ్గరకు తెచ్చుకొని హోల్డ్ చేసుకొని, రైట్, వెరీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్ మళ్ళీ స్లోలీ కిందికి, చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఇన్హేల్ పైకి,
ఇన్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్ స్లోగా పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇన్హేల్. ఇది పీసీఓడి, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ అన్నిటికీ కూడా చాలా మంచిది సేతుబంధాసన్. ఇది కూడా ఒక 10-20 రౌండ్స్ తీసుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వడం చాలా తక్కువ అంటే సహకరించదు మన బాడీ. సో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతేనే మనకి ఇక్కడ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత ఫుడ్ కట్ చేసినా, మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి హార్మోన్స్కి సంబంధించింది ఎస్పెషల్లీ, సో వెయిట్ అనేది అక్కడే ఆగిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఇవి కూడా హెల్త్ని సెట్ చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఆసనాస్ అన్నీ వాటికి కూడా బాగా పని చేస్తాయి బ్రెత్ వర్క్తో తీసుకున్నప్పుడు. ఇప్పుడు స్లోగా ఫోర్ ఆర్మ్ ప్లాంక్ రండి. ఇప్పుడు స్లోగా ఫలకాసన్ వచ్చేసి, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది కూడా అంతే స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఫ్యాట్ తగ్గడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్ అయినా కొద్దీ మనకి స్టార్టింగ్లో అమ్మ అనిపిస్తుంది, కానీ ఒకసారి ప్లాంక్, ఫోర్ ఆర్మ్ ప్లాంక్స్ ఇవన్నీ అలవాటు అయ్యాక మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్లోగా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకుని పొట్ట మీద కొంచెం ప్రెషర్ పడేలా చూడండి. పైన నుంచి ప్రెస్ చేసుకుంటూ కిందికి వెళ్తాం. మనకి డైజెషన్ సరిగ్గా అవ్వకపోయినా కూడా చాలా పొట్ట వస్తుంది, సో అది కూడా తగ్గాలి మనకి. దాంతోపాటు వెయిట్ లాస్, స్కిన్ హెల్త్ అన్నిటికీ కూడా మంచిది ఆసన. ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకుని, మళ్ళీ ఇన్హేల్ స్లోలీ బ్యాక్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ స్లోలీ బ్యాక్, ఎక్స్హేల్ స్లోగా ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ స్లో. స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ పెట్టండి. మన ప్రాణ అనేది అన్ని ఈజీగా ఉండాలి, పాసేజ్ బ్లాకేజ్ లేకుండా చూసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ పైకి. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ టైంని బట్టి, ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి, ఒక ప్రాణాయామం అలా తీసుకొని మీరు సెటిల్ అవ్వచ్చు. సూర్య నమస్కారాలైనా సరే చేసుకోండి మీకున్న టైంని బట్టి. 2 సెట్సా 5 సెట్సా 6 సెట్సా అనేది మీ ఇష్టం. మ్యాక్సిమం 12 సెట్స్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో చూసారు కదా, ఎందుకంటే ఇప్పుడు బాగా కేర్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే 2 ఇయర్స్ బ్యాక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి అసలు సంబంధమే లేదు. అంటే ఇమాజిన్ చేసుకోండి ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు, ఏజ్ తోటి సంబంధం లేకుండా పెయిన్స్, హార్మోనల్ ఇష్యూస్, అసలు ఎన్ని కేసెస్ హార్మోన్కి సంబంధించినది అయితే ఒక పెద్ద పేజ్ రాయొచ్చు. ఇవన్నీ కూడా మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, యోగా ఇంక్లూడ్ చేసుకుని, కొంచెం వాకింగ్ చేసి, చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ 3 మంత్స్ 6 మంత్స్లో మొత్తం చాలా మారిపోతుంది. సో అందుకనే చెప్తా ఉంటాను, నేను క్లాసెస్ జాయిన్ అవుతాయి ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ డేనే అన్ని మీకు అన్ని రాపిచ్చి, మీరు ఎట్లా ఉండాలి, మీ ఫ్యామిలీ ఎట్లా ఉండాలి, మీరు అందరూ ఎప్పటికీ ఎలా ఉండాలి, మన దినచర్య ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. దాంతోపాటు మీకు తగ్గ డైట్ ప్లాన్స్ కూడా వస్తాయి కదా. సో అందుకనే ఒక 3 మంత్స్ జాయిన్ అవ్వడానికి చూడండి. మీకు సరిపోకపోతే అట్లీస్ట్ 1 మంత్ తీసుకోండి, ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది, ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. సో మీరు ఆలోచించుకోండి, ఒకవేళ కుదరకపోయినా కంపల్సరీ యోగా చేసుకోండి, ఇప్పుడు మనం చూపించే ఆసనాస్ చేసుకొని రెగ్యులర్గా ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, సరిపోతుంది. ఓం నమః శివాయ.